నిరుద్యోగులకు సంబంధించిన ఏ డిమాండ్స్ అయినా, ఏ ఈ ఉన్న డిమాండ్స్ అంటే పెట్టని రెండు డిమాండ్స్ గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఒకటి క్యాలెండర్ ఇయరు, రెండు నిరుద్యోగ భృతి. ఈ రెండు అంశాలను కూడా జత చేసుకుంటూ మీ దీక్షను కొనసాగిస్తారనేది మీ వాదన. అంతే 100%. ప్రస్తుతం మనం ఈ పరిస్థితిలో ఉన్న బక్క జెడిసన్ అన్న గారిని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో తెలంగాణ ప్రజలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, ఏదైతే తనది కాని డిమాండ్స్లని, తనది కాని డిమాండ్స్లని, నిరుద్యోగులకు న్యాయం జరగాలి, అన్యాయం జరగద్దు, ఇవన్నీ ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలే, వాగ్దానాలే, వాళ్ళ మానిఫెస్టోలో పెట్టుకున్న డిమాండ్సే అని, ఏవైతే వాటిని నెరవేర్చాలని నిరంతరాయంగా చాలామంది ఎవరైతే పేడు నాయకులు, పేడ్ ఆర్టిస్టులు అని చెప్పుకుంటున్న నాయకులు బాగా బాగా మెక్కి ఇంట్లో పడుకొని ఏదైతే కండువాలు వేసుకొని పేడ్ ఆర్టిస్టులాగా ప్రవర్తిస్తున్న వాళ్ళ మాటలు కాదు, వీలైతే నిరుద్యోగుల కోసము, ఉద్యమాలు చేయడానికి కోసము మీరు ముందుకు రావాలి తప్ప, ఇట్లా ఏదైతే నిస్వార్థంగా నిష్కలంకంగా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళపై ఆరోపణలు చేయడం కూడా తగదు అని చెప్పుకుంటూ, మరొకసారి ఏవైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని తొలగించాలి, టీఎస్పీఎస్సీ చైర్మన్ అవినీతి మహేందర్ రెడ్డిని తొలగించాలి, తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏదైతే 1:100 అన్నారు, 1:100 కాదు, 100 కాదు, ఎంతమంది క్వాలిఫై అవుతారో అంతమందికి ఎగ్జామ్ పెట్టే కెపాసిటీ మన తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఇది ధనిక రాష్ట్రం, గతంలో ధనిక రాష్ట్రం అని గత ప్రభుత్వం చెప్పుకున్నది, ఇది ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వంలో ఏదైతే 1:100 కాదు, 1:all అందరి పిల్లలనే ఒక డిమాండ్ కూడా ప్రత్యేకం మళ్ళీ కొత్తగా తెర మీదకి వచ్చింది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి, అదేవిధంగా డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, మెగా డిఎస్సి వేయాలి. ఏదైతే ఒప్పుకున్న విధంగా 20,000 పై చిలుకు ఖాళీలు ఉన్నాయి కాబట్టి మెగా డిఎస్సి వేయాలి, టెట్ నార్మలైజేషన్ చేయాలి. నార్మలైజేషన్ చేయకపోతే ఒక మార్కు రెండు మార్కులతో కోల్పోయిన విద్యార్థులు నిరుద్యోగులు నష్టపోతారు. అదేవిధంగా గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ రిలిక్విష్మెంట్ గత ప్రభుత్వం పెట్టింది, ఈ ప్రభుత్వం పెట్టకపోవడం అనేది సిగ్గుచేటు, ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి, నెక్స్ట్ డౌన్ మెరిట్కి ఇవ్వాలి, అందరి నిరుద్యోగులకు న్యాయం చేయాలి. డౌన్ మెరిట్ వరకు ఎంతైతే ఉంటుందో, ర్యాంక్ ఎంతైతే వరకు అయితే కట్ ఆఫ్ దిగుతుందో ఆ కటాఫ్కి దించాలి. అదేవిధంగా జీవో నెంబర్ 46 ఏదైతే గతంలో 371D 1975లో వచ్చిన ఆర్డర్లో ఉన్నప్పటికీ దాన్ని ఎక్కడా గత ప్రభుత్వాలు అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం ఏదైతే లోకల్ ఏరియా ఆధారంగా ఇచ్చిన, ఏదైతే స్థానికతను ఆధారంగా చేసుకొని ఇచ్చిన నోటిఫికేషన్లే ప్రామాణికం కానీ 46 ప్రకారం రేషియో ఆధారంగా, జనాభా ఆధారంగా ఇచ్చేది తప్పు, ఆ జీవో అమలులోనే చట్టబద్ధత లేదు అనేది వీళ్ళు ఎవరైతే నిరసన తెలుపుతున్నారో, నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరి వాదన. దానివల్ల కొన్ని ప్రాంతాల నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది, కొన్ని ప్రాంతాల నిరుద్యోగులకి అన్యాయం జరుగుతుంది అనే వాదన. కాబట్టి ఈ దీక్షకు ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు మొత్తానికి మొత్తం, జడ్సన్ అన్న కావచ్చు, మోతీలాల్ కావచ్చు, ఇంకా అశోక్ సార్ కావచ్చు, ఇంకెవరైనా నిరుద్యోగుల పక్షాన కొట్లాడితే వాళ్ళ వెంట మేము ఉన్నాము అని మద్దతు తెలుపుతున్నారు. ఈ మద్దతుకు అందరూ సంఘీభావం తెలపాలని మరొకసారి కోరుకుంటున్నారు.